ప్రేక్షకులందరికీ నమస్కారం హరివాస్తుకి స్వాగతం మనం కేవలం హరివాస్తు మాత్రమే కాకుండా హరివాస్తు అఫీషియల్ అని చెప్పి కూడా మనం ఒక ఛానల్ అనేది క్రియేట్ చేశాం సో మీరందరూ మన హరివాస్తు ఛానల్ తో పాటు హరివాస్తు అఫీషియల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కేవలం యూట్యూబ్ మాత్రమే కాకుండా మనం ఇన్స్టాగ్రామ్ దాని తర్వాత ఫేస్బుక్ దాని తర్వాత మోజ్ దాని తర్వాత షేర్ చాట్ అండ్ టుంబుర్ సో వీటిలో కూడా మనం అకౌంట్స్ ఓపెన్ చేసాం దాని తర్వాత దాంట్లో ఎవ్రీ డే కూడా మనం ఒక షార్ట్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే హరివాస్తు నుంచి ఒరిజినల్ వాస్తు రూల్స్ ని మీరు తెలుసుకోవాలని అనుకుంటే కనుక 100% మీరు అందులో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా కొన్ని శాస్త్రపరమైన అవగాహన కోసం నేను కొన్ని పేజెస్ ని అంటే కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ ఏవైతే శాస్త్రంలో లిఖించబడి ఉన్నాయో వీటిని ఫొటోస్ రూపంలో తీసి టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీరు హరివాస్తు అని టెలిగ్రామ్ లో ఉంటుంది మీరు సెర్చ్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి సో ఈరోజు అసలు టాపిక్ ఏంటి అంటే భూమి పరీక్ష విధానం గురించి చాలా మందికి తెలియదు కేవలం పుస్తకాలలో మనకు ఒకటి రెండు పాయింట్స్ మాత్రమే ఉంటాయి సో ఒరిజినల్ ఆగమ శాస్త్రాల్లో ఒక గుడి కట్టాలన్నప్పుడు ఒక క్షేత్రాన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు ఒక ఊరిని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నప్పుడు ఆ ఊరికి సంబంధించిన స్థలాన్ని ఏ విధంగా పరీక్షిస్తారు ఈ విషయాల గురించి చాలా మందికి తెలియదు అయితే మనం ఒక కొత్త క్షేత్రానికి వెళ్ళాం అంటే ఒక ఎంప్టీ ప్లేస్కి వెళ్ళాం ఒక అడవి మాదిరి అనుకోండి ఎగ్జాంపుల్గా సో ఇలాంటి ఒక ఎంప్టీ ప్లేస్ని మనం చూసి డైరెక్ట్గా ఇది నివాసానికి పనికి వస్తుందా అని మనం చెప్పగలమా చెప్పలేము అయితే ఇందులో అసలు ఎన్ని టెస్టింగ్స్ ఉంటాయి వీటికి సంబంధించి మీకు ఒక అవగాహన కోసం కొన్ని రకాల టెస్టింగ్లను నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీరు ఈ వీడియోని శ్రద్ధగా విన్నట్లయితే నిజంగా చెప్తున్నాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్వతహాగా మీకు మీరు ఎలాంటి భూమినైనా పరీక్షించేంత నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది సో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే ఒక భూమిని సెలెక్ట్ చేయాలంటే భూమి యొక్క రంగు భూమి యొక్క వాసన భూమి యొక్క రుచి భూమి యొక్క ఆకృతి భూమి యొక్క దిక్కు అక్కడ ఆ యొక్క ల్యాండ్ యొక్క ధ్వని ఎట్లా ఉంది స్పర్శ ఇవన్నీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది అయితే ఇందులో ప్రధానంగా సార్ ఇవన్నీ కూడా నిజంగా కల్పితాలు మీరు ఏదో యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారని మేము వింటున్నాం కానీ నిజంగా ఇవన్నీ కల్పితాలే అని చెప్పి చాలామంది కూడా ఎన్నో వీడియోస్ చేయడం కూడా దాని తర్వాత వాస్తే లేదు అని చాలామంది చెప్పడం కూడా జరిగింది నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి ఆ ఎగ్జాంపుల్స్ మీరు విన్న తర్వాత నిజంగా నేను చెప్పింది కరెక్టా మరి శాస్త్రంలో చెప్పింది సరైనదా కాదా లేకపోతే ఇతరులు ఎవరైతే అసలు వాస్తు లేదు ఇవన్నీ కూడా కల్పితాలి అని చెప్పింది కరెక్టా అనేది మీరే నిర్ణయం తీసుకోండి ఓకేనా సో నేను మీకు శాస్త్రపరమైన అసలు సమాచారం ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను అయితే ఇక్కడ సింపుల్గా భూమి రంగు అన్నాం భూమి రంగు ప్రకారము తెల్లని భూమి అని నల్లని భూమి అని ఎర్రని భూమి అని పసుపు పచ్చని భూమి అని ఒక నాలుగు వర్ణాలు చేశారు సో తెల్లని భూమి అనేది మంచి జ్ఞానవంతులకు అంటే బ్రాహ్మణులకని ఎర్రని భూమి వచ్చేసేసి క్షత్రియులకని పచ్చని భూమి వచ్చేసేసి వ్యాపారస్తులకని నల్లని భూమి వచ్చేసేసి క్షూద్రులకు అని చెప్పి ఇట్లా డివైడ్ చేస్తారు అంటే వైశ్యులకు క్షూద్రులకు అంటే వైశ్యులకు అంటే మూడవది నేను చెప్పింది పచ్చని భూమి సో ఇట్లా డివైడ్ చేశారు అసలు ఏ కారణం చేత ఇవి డిసైడ్ చేయబడింది అనేది మీరు తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఒకటే చూడండి నల్లని భూమి ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు అది రాయలేదు నల్లని భూమి అనేది పంట పొలాలకు స్పెషల్గా పనిచేస్తుంది చాలా మెత్తని భూమి అట్లాంటి భూమిలో అసలు ఇల్లు కట్టొచ్చా కట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది సో క్షూద్రులకు ఆ భూమి అని చెప్పారు అంటే క్షూద్రులు అంటే ఎవరు పనిచేసే వాళ్ళు వాళ్ళేదో పనికిరాని వాళ్ళు కానీ కాదు చాలామంది దృష్టి ఇట్లా ఉందండి ఒక్కొక్కరు ఏ విధమైనటువంటి పని చేస్తున్నారో వాళ్ళను వేరుపరచడం జరిగింది ఇక్కడ క్షత్రియులు రక్షణ కల్పించే వాళ్ళు వీళ్ళను ఒక భాగంగా చేశారు
వ్యాపారస్తులు అంటే వైశ్యులు వీళ్ళను ఒక భాగంగా చేశారు. క్షూద్రులు అంటే పనిచేసే వాళ్ళు వీళ్ళను ఒక భాగంగా చేశారు. బ్రాహ్మణులు అంటే నాలెడ్జ్కి సంబంధించి రాయడానికి తెలివి కోసము, దాని తర్వాత వాళ్ళు చేసే లెక్కలు పద్యాలు 10 మందికి నేర్పించేంత శక్తి అనేది వాళ్ళలో ఉంటుంది, వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు అనే కండిషన్స్ ప్రకారం వాళ్లకు సపరేట్ వీళ్లకు సపరేట్ వీళ్లకు సపరేట్ వీళ్లకు సపరేట్ అని చెప్పడం జరిగింది. ఇది అసలైనది. కానీ వీటికి సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన లేకుండా చాలామంది వాస్తుని అవహేళన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కల్పితాలు, ఏదో అగ్రరాజ్యాల వాళ్ళ కోసం మాత్రమే చేసుకున్నారు, అగ్రవర్ణాల వాళ్ళ కోసం మాత్రమే చేసుకున్నారు అని మాట్లాడతారు. అట్లా కాదండి. యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బ్రాహ్మణులను తీసుకుందాం. వాళ్ళు ఉన్నంత నిష్ట, మిగతా వాళ్ళు ఉంటారా? ఎవరు ఉండలేరు. సో వాళ్ళు ఒక కేటర్. రక్షణ కల్పించాల్సిన క్షత్రియులు అనేది ఒక కేటర్. అంటే ఈ కాలంలో అవన్నీ ఉన్నాయా అంటే లేవు. ఈ కాలంలో ఎవరు చదువుకొని ఒక గొప్ప స్థానంలోకి వస్తారు అటువంటి వాళ్ళను ఈ తెల్లని భూమిలో మనం ఇచ్చేసేయచ్చు. అంటే మంచి నాలెడ్జ్ పర్సన్స్, వైశ్యుల క్షూద్రుల ఏ జాతి అనేది కాదు. ఆ నాలెడ్జ్ అట్లాంటి వాటిలో ఉంటే, అంటే అట్లాంటి తెల్లని భూమిలో ఉంటే చాలా బాగుంటుందని ఉద్దేశం. తెల్లని భూమి అంటే ఏంటిది? చాలా వరకు చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ మీరు ఎంత పెద్ద బిల్డింగ్స్ అయినా కట్టచ్చు. అర్థమైందా? సో అట్లాంటి కేటగిరీస్లో ఫస్ట్ది వస్తుంది. సెకండ్ కేటగిరీస్ ఎర్రనివి, అంటే ఎక్కువగా క్షత్రియులు కొట్లాటకు సంబంధించి యోధులుగా ఉంటారన్నమాట. సో ఒక యుద్ధం చేయాలంటే యోధులు కావాలి కదా. అట్లాంటి యోధులనే వాళ్ళు ఈ ఎర్రని భూమిలో ఉండడం చాలా శ్రేయస్కరం అని చెప్పి చెప్పడం జరిగింది. సో పచ్చనిది ఎప్పుడూ కూడా వ్యాపారానికి సంబంధించినదై దాన్ని కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మీకు ఏం చెప్పాను నేను, రంగుకి సంబంధించి 3-4 రకాలు చెప్పాను. అట్లా వాసనకు సంబంధించి అని చెప్పాను. అసలు వాసనకు దీనికి ఏం సంబంధము అంటే, ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక ల్యాండ్ తీసుకోవడానికి వెళ్ళారు. ఆ ల్యాండ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్ దగ్గర ఇట్లా మీరు నుంచున్నారు, జస్ట్ ఇట్లా చేతులు కట్టుకుని ఇట్లా పరిసరాలు చూస్తున్నారు. అక్కడ నుంచి గలీజ్ స్మెల్ వస్తుంది, మొత్తం కుళ్ళిపోయిన వాసన. అసలు ఎట్లా వస్తుందంటే అసలు అక్కడ నిలబడలేకపోతున్నారు. అట్లాంటి ల్యాండ్ మీరు సెలెక్ట్ చేస్తారా? చేయరు కదా. అయితే శాస్త్రాల్లో మన 18 మంది ఋషులు ఏం చెప్పారంటే, చాలా సింపుల్గా, ఏ ల్యాండ్ అయితే మీరు సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నారు, అంటే ల్యాండ్ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు, అది గమనించండి, ఒక క్షేత్రం అన్నప్పుడు ఒక ఊరిని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం ఈ రహస్యాలన్నీ కూడా మన ఋషి మహాత్ములు చెప్పారు. అయితే దీనిలో ఈ వాసనకు సంబంధించి ఏంటంటే, ఇట్లా క్షేత్రంలో నుంచోగానే మంచి మధురమైన వాసన వస్తుందనుకోండి, అది చాలా మంచిది అని చెప్పారు. చేదు చేదుగా లేదంటే కొంచెం గలీజ్ వాసనలు వస్తున్నాయి అనుకోండి, అట్లాంటివి పనికిరావు అని చెప్పారు. అర్థమైందా? సో అక్కడ పనికిరావు అంటే చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకోండి, గలీ స్మెల్ వస్తుంది అంటే ఏదో చెత్త చెదారము, ఆ భూమి అనేది కలుషితం అయిపోయింది. అట్లాంటి వాటిలో మనం ఉండొచ్చా? ఉండొద్దు అని పెద్దవాళ్ళు చెప్పారు. పెద్దవాళ్ళు అంటే ఎవరు? ఋషి మహాత్ములు చెప్పారు. వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి మనకు అసలైన సమాచారాన్ని మనకు అందించారు. సో వాటిని మనం ఫాలో అవుదాం. మన మంచి కోసం చెప్పారు, చెడు కోసం చెప్పినట్టు ఎక్కడ ఉందా చెప్పండి? ఓకేనా? సో ఇక్కడ భూమికి సంబంధించిన రంగు గురించి మనం మాట్లాడాం, భూమికి సంబంధించిన వాసన గురించి మనం మాట్లాడాం, భూమికి సంబంధించిన రుచి అన్నాం. వాసన ఎప్పుడైతే మధురంగా ఆ ఏరియాలో ఉంది అంటే కనుక అక్కడ భూమిలోని మట్టి కూడా మంచి రుచి ఉంటుంది అని. కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని వగరుగా ఉంటాయి. అయితే ఎట్లాంటి భూమి సెలెక్ట్ చేయాలి అంటే మంచి రుచిగల భూమి అన్నారు. అంటే ఒక అడుగు లోతు మీరు మట్టి తీసుకుని అట్లా రుచి చెక్ చేస్తే మంచి, కొంచెం తీయగా ఉంటుంది, కొన్ని వగరుగా ఉంటాయి, కొన్ని తేనె తేనె మాదిరి ఉంటాయి. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అందులో మంచి రుచి కలది సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. ఆకృతి అన్నాం. ఆకృతి అంటే ఏం లేదు, అసలు ఆ ఊరికి సంబంధించిన క్షేత్రం ఇట్లా పొడవుగా కొంచెం డిజైన్ డిజైన్గా ఇట్లా 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 ఉందా, అసలు ఎట్లాంటి ఆకృతిలో ఉంది. మనకు శాస్త్ర ప్రకారం ఏం చెప్పారంటే, ఒక ఊరైనా ఒక ఇల్లు అయినా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అయినా తీసుకోవచ్చు అని చెప్పారు. సో మనం ఈ ఆకృతిని అనేది చెక్ చేసుకోవాలి. దిక్కు అన్నాం. సో సరైన 90 డిగ్రీస్ దిక్కుకుందా లేదా, మీరు 100% నేను ఒకటి చెప్తున్నానండి మీకు, పూర్వకాలంలో ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఏ ఊరినైనా
మీరు పరీక్షించండి ప్రతి ఊరు కూడా ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంది అర్థమైందా ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంది సో ఈ కాలంలో ఎవరైతే ఈ ప్లానర్స్ ఉన్నారో దాన్ని భ్రష్టు పట్టించేసి కంప్లీట్ గా 90 డిగ్రీస్ కాదు ఎటు దిక్కుంటే అటు కొట్టేస్తున్నారు అంతే సరైన దిక్కు అనేది లేదు సరైన దిక్కుకు ఎవరు కట్టడం లేదు సో అది సమస్య అండి దాని తర్వాత దిక్కు అయిపోయింది ధ్వని అన్నం ధ్వని అన్నప్పుడు కొన్ని బీడు భూములు ఉంటాయి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక రాయి తీసుకోండి రాయిని తీసుకొని అట్లా కొట్టినప్పుడు టంగ్ అని సౌండ్ వస్తుంది ఇంకొక రాయిని కొట్టినప్పుడు టిష్ టిప్ టిప్ అని వస్తుంది అంటే టక్ టక్ అని సౌండ్ వస్తుంది అంటే ఈ ల్యాండ్లో నుంచి కూడా ఒక ధ్వనిని వచ్చే విధంగా చేసే భూమి బాగుంటుంది అని చెప్పి మన ఋషి మహాత్ములు చెప్పారు అంటే ల్యాండ్ అనేది చాలా బాగుండాలి అని దీని యొక్క అర్థం అక్కడ ఏం లేదు స్పర్శిస్తే కూడా ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఉండాలి కొన్ని స్థలాలు మీరు సందర్శించినప్పుడు అట్లా నడుచుకుంటూ పోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది సో ఇక్కడ ఒక భూమి సెలెక్ట్ చేయాలంటే ఎన్ని చెప్పారు చూసారా సో ఇవన్నీ ఎవరి కోసం చెప్పారండి ఋషి మహాత్ములు ఇవన్నీ మీరు చూస్తే వాళ్ళకి ఏమైనా వస్తుందా భవిష్యత్తులో ప్రజలందరూ బాగుండాలి వాళ్ళు ఎన్నుకునే ల్యాండ్ బాగుండాలి ఆ ల్యాండ్ సెలెక్ట్ చేసిన తరువాత అక్కడ నివాసం ఉంటే వాళ్ళకి ఏ సమస్య ఉండొద్దు అని చెప్పి ఇవన్నీ చెప్పడం జరిగింది సో ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చూసే పాయింట్స్ అన్నీ కూడా ఒక ఊరికి సంబంధించింది ఒక క్షేత్రానికి సంబంధించింది ఒక గుడి కట్టాలంటే ఈ విధంగా లెక్క చేయాలి ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి ఈ విధంగా చూసుకోవాలి అనేది కండిషన్ ఒక ఇండివిజువల్ హౌస్కి ఇవన్నీ సంబంధం లేదండి చాలా మంది మళ్ళీ ఇండివిజువల్ హౌస్కి మాకు ఇవన్నీ చెక్ చేయండి అని చెప్తారు అట్లా కాదు మీరు ఒక పెద్ద వెంచర్ వేస్తున్నారు ఇవి చెక్ చేయాలి లేదు ఒక ఎంటీ ల్యాండ్ ఉంది మీకు ఒక 10-15 ఎకరాలు ఉంది అందులోపల మీరు మాత్రమే ఇల్లు కడదాం అనుకుంటున్నారు అప్పుడు ఇవన్నీ చెక్ చేస్తారు ఒక ఇండివిజువల్ హౌస్ అంటే ఆల్రెడీ అక్కడ ఊరుంది ఆల్రెడీ ఇండ్లు అయిపోయినాయి మీ ఇల్లు ఒకటి సపరేట్గా తీసుకున్నారు అక్కడ ఇవన్నీ పరీక్షలు చేయరు ఎందుకంటే ఒక ఇల్లు ఒక ఊరు ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది అంటే ఆ ఊరిలో ఆటోమేటిక్గా మీకు కనపడుతూ ఉంటుంది డెవలప్ అవుతున్నారా వీక్ అవుతున్నారా న్యూట్రల్గా ఉన్నారా మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒకవేళ ఈ అన్ని లక్షణాలు బాగున్న భూమి గనక ఉండి ఉండి అందులో ఆల్రెడీ ప్లాటింగ్స్ అయిపోయి కొంతమంది ఇండ్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళందరికీ బాగుంది అంటే మీరు ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా అక్కడ మీరు ఒక ప్లాట్ తీసేసుకోవచ్చు చాలా సింపుల్ అర్థమైందంటే ఇది ఒకటి రెండవది మనము ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకున్నప్పుడు లేదంటే ఒక ఊరు కోసం తీసుకున్నప్పుడు నెక్స్ట్ పరీక్షలు ఉంటాయి శల్యదోషము అంటాం శల్యదోషం అంటే ఏంటి సో శల్యదోషం వచ్చేసేసి మనం స్పెషల్గా ఈ శల్యదోషం గురించి చాలా కండిషన్స్ ఉంటాయి ప్రస్తుతం అయితే అసలు ఎవరు కూడా పాటించడం లేదు శల్యము అంటే ఒక బొక్క తీసుకోవచ్చు ఒక పుర్రె తీసుకోవచ్చు ఒక కాలిన కట్టె తీసుకోవచ్చు ఒక బొగ్గు తీసుకోవచ్చు ఇట్లా ఎన్నో ఉంటాయి అయితే మనం నివసించే భూమి ఏదైతే మనం సెలెక్ట్ చేస్తామో ఆ భూమి గనక మీరు పవిత్రంగా లేకుండా చేసి మొత్తం అడ్డగోలుగా అక్కడి నుంచి ఏదో ఇళ్ళు పగలు కొట్టారు దాని రాళ్ళన్ని తీసుకొచ్చేసేసి అక్కడ ముందు శుద్ధి చేసుకోకుండా ఇవన్నీ చేశారు అనుకుందాం అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది మనము ఒక క్షేత్రంలో ఎక్కడన్నా కూర్చుంటున్నాము ఎక్కడన్నా మనము కారులో వెళ్తున్నామంటే ఎక్కడన్నా ఆగి అట్లా కూర్చుండాలంటే ఒక మంచి బల్ల ఉంది పక్కన మొత్తం గలీజ్ వాసన మీరు కూర్చుంటారా అదే బల్ల దగ్గర కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది ఒక గంటగా 4 గంటలు కూర్చోడానికి మీరు సిద్ధపడతారు కేవలం ఒక 15-20 నిమిషాలు ఆస్వాదించడానికి మాత్రమే మీరు ఆ మంచి స్థలం కోసం ఎన్నుకుంటున్నారు అటువంటిది మీరు ఒక 50-60 సంవత్సరాలు 100 సంవత్సరాలు మీరు ఆ స్థలంలో ఉండాలి అన్నప్పుడు ఆ భూమి పవిత్రంగా లేనప్పుడు ఏం ప్రయోజనం అండి చాలా వరకు నేను చూసిన దాంట్లో ఒకటే అబ్జర్వేషన్ ఏం చేశానంటే చాలామంది కూడా ల్యాండ్ తీసుకుంటున్నారు అక్కడ ఇంతకుముందు ఏముంది అనేది పరీక్షించట్లేదు ఇంతకుముందు అక్కడ శ్మశానం ఉందా ఇంతకుముందు చెత్త కుప్పలు ఉన్నాయా ఇంతకుముందు అక్కడ మేకలు కోసేవాళ్ళా లేకపోతే ఇంకా ఇతర ఏవైనా కోయడము కానీ ఏమన్నా దావత్లకు సంబంధించి అట్లా చేసినప్పుడు ఆ బోన్స్ పడడము
ఇవన్నీ ఏమైనా చేశారా? సో ఇవన్నీ మనం చూసుకోవాలి. అక్కడ ఏం చేశారు, ఏమైనా కట్టెలు కాల్చడం కానీ, ఏమైనా వంటలు చేయడం కానీ, ఏమైనా ఇంకా ఇతర ఇతర చాలా ఉంటాయండి, అవన్నీ చెప్పను నేను. సో అవన్నీ ఏమైనా చేశారా, ఎట్లాంటి ల్యాండ్, అది పొలమా ఏంటిది, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకోవాలి మనం. అవన్నీ చూసుకోకుండా మనం డైరెక్ట్గా ఇట్లా మాట్లాడితే చాలా కష్టం. సో చాలా మంది డైరెక్ట్ ల్యాండ్ తీసేసుకుంటారు, ఇల్లు కట్టేస్తున్నారు. సార్ మీరు భూమి శుద్ధి చేశారా? ఏమో సార్ అవన్నీ మాకు తెలియదు, మాకు బిల్డర్ చెప్పలేదు. ఎవరు చెప్పరండి. మీరు ఒక ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ని పవిత్రం చేశారు అంటే దానికి మించింది ఇంకోటి లేదు, 100% చెప్తున్నాను. మీరు ఒక పర్ఫెక్ట్గా ఒక ఇల్లు కట్టాలి అంటే మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ అండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భూమిని త్రవ్వినప్పుడు అంటే మీరు శుద్ధి కోసం త్రవ్వుతాను అంటే కనుక ఒక 7 నుంచి 8 ఫీట్ల వరకు చాలా నీట్గా ఒక్క రాయి కూడా లేకుండా కేవలం ఫ్రెష్ పొలం మట్టి, ధాన్యం పండిన మట్టితో మీరు ఫిల్ చేయగలిగితే చాలా సూపర్ అండి. సో మీరు భూమిని త్రవ్వినప్పుడు మీకు కాలిన కట్టెలు వచ్చినా, బొగ్గులు వచ్చినా, బూడిద వచ్చినా, ఎముకలు వచ్చినా, తలపుర్రెలు, వెంట్రుకలు, గవ్వలు, ఇటుక ముక్కలు, పెంకులు, చర్మములు, గ్రుడ్డులు, పాములు, చీమల పుట్టలు, ప్రతి గోళ్ళు, పాము కుపుసము, గాజుల పెంకులు, దాని తర్వాత నల్ల పూసలు, పగిలిన వంట పాత్రలు, ఇవి కనుక ఏమైనా మీకు వచ్చాయే అనుకుందాం. ఒకవేళ ఇవి మీ ఇంటి ఫ్లోరింగ్ నుంచి ఒక 7 అడుగులు 8 అడుగుల లోపల ఉంటే మాత్రం వాటికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది మీ ఇంటికి వస్తుంది. నా ఉద్దేశం అయితే మీరందరూ బాగుండాలని. నేనేదో ఇదేమన్నా జేసీబీ బిజినెస్ ఏం చేయట్లేదు, ఎందుకంటే మీకు ఏమైనా ఫోన్ చేస్తే నేను వచ్చి చేయడానికి. నేను చెప్పేది మీరు బాగుండాలి. మన క్షేత్రం కింద మీరు ఆలోచన చేయండి, మీ ఇంటి కింద ఏముంది, బాగుందా, నీట్గా ఉందా అంటే, సార్ మా ఇంటి కింద పుర్రెలు ఉన్నాయి, మా ఇంటి కింద ఇటుకలు ముక్కలు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, పాము కుబుసాలు ఉండి, దాని తర్వాత చర్మాలు ఉండి, అవన్నీ గట్లనే పుడిచిపెట్టేసినామంటే ఆ దాని మీద మీరు ఉంటారా అండి? వాటి మీద మీరు ఇల్లు కట్టుకుని ఉంటారా? అది సరైన పద్ధత? ఆలోచన చేయండి. మనము ఇల్లు కట్టేటప్పుడు ఎప్పుడైతే ఈ భూమి ఈ పిల్లర్ల కోసం కానీ ఇతర ఇతర ఏదైనా పనుల కోసం త్రవ్వినప్పుడు ఇవన్నీ వచ్చాయి అంటే కనుక మీరు ఇమ్మీడియట్లీ దాన్ని స్టాప్ చేసి 8 అడుగుల వరకు మొత్తం క్లీనప్ చేసుకొని, 8 కానీ 7 కానీ 6 అయినా సరే క్లీనప్ చేసుకొని ఇవన్నీ సాఫ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ పొలం మట్టి నింపి మళ్ళీ మీరు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. మనకు ఇవన్నీ వస్తే నష్టాలను కలిగిస్తుంది. ఏమొస్తే లాభం? మరి మనము ఇట్లా తవ్వినప్పుడు రాళ్ళు వచ్చినా బాగుంటుంది, నో ప్రాబ్లం. ఇటుకలు వచ్చినా నో ప్రాబ్లం. రాగి ఏమైనా వచ్చినా నో ప్రాబ్లం. ఆవు కొమ్ము వచ్చినా నో ప్రాబ్లం. రాగి, ఇనుము ఇట్లాంటి లోహాలు వచ్చినా నో ప్రాబ్లం. తాంబేలు కూడా ఉంటుందండి కొన్ని సందర్భాల్లో, అది కూడా ఇంకా సూపర్, చాలా అదృష్టం అన్నమాట అది. కప్ప, బియ్యము, ధనము, బంగారము, రత్నములు, ఇవన్నీ శుభాలను కలిగిస్తాయి. మీరు తవ్వేటప్పుడు ఇవి వస్తే శుభాలు, ఇంతకుముందు చెప్పినవి వస్తే కనుక అవి అశుభాలకు ప్రతీక. సో ఇక్కడ మీరు మీ మంచి కోసం ఇవన్నీ చెప్పాను. సో ఏం రావాలి, ఏం రావద్దు అనేది మీకు చెప్పేశాను. నెక్స్ట్, ఒక భూమిని మనం సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు ఏ విధంగా మనం పరీక్షించాలి? సో ఈ వీడియోలోనే మనం అవన్నీ తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటిది భూమి గట్టిదనము తెలుసుకొనుట కొరకు అన్నాం. అంటే ఒక భూమి గట్టిగా ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలంటే, ఒక హస్తం అంత అంటే ఒక 33 ఫీట్లు అనుకుందాం, ఒక 3 ఫీట్లు తవ్వండి. 3 ఫీట్లు అడ్డము, 3 ఫీట్లు పొడవు, 3 ఫీట్లు డెప్త్. తవ్వి అదే మట్టిని మళ్ళీ అందులోనే పొడిచేసేయండి, మళ్ళీ దాంట్లో ఫిల్ చేసేసేయండి. మట్టి మిగిలితే అది 1, మట్టి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది, సో లోపల మొత్తం గుళ్ళ ఉంది, అది నివాసానికి యోగ్యమైనది కాదు అని భావన. ఇట్లాంటి ఎన్నో టెస్టింగ్స్ గతంలోనే మన ఋషి మహాత్ములు చేసి మనకు ఇన్ఫర్మేషన్ అందించారు. సో మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి నీరు నింపి ఉదయం చూడటం. నీరు నింపి ఉదయం చూడడము అంటే, గతంలో నేను ఒక వీడియో చేశానండి, అదేంటంటే 3 ఫీట్లు డెప్త్ తీసి అందులో సాయంత్రం 5 గంటలకు మొత్తం వాటర్ ఫిల్ చేయండి. ఫిల్ చేసి మరుసటి రోజు ఉదయం మళ్ళీ 5 గంటలకు వచ్చి చూడాలి. వాటర్ గనక కొంచెం తగ్గిపోయి ఉంటే 1 ల్యాండ్. ఒకవేళ కొన్ని వాటర్ మిగిలాయి అయినప్పటికీ పర్వాలేదు, మధ్యమం. వాటరే లేవు, బురద ఉంది, పర్వాలేదు. వాటర్ మొత్తం ఇంకిపోయి
క్రాక్స్ వచ్చేసినాయి అనుకోండి, ఆ ల్యాండ్ నివాసానికి పనికి రాదు. క్లియర్? నెక్స్ట్, నీరు నింపి మల్లెలు చల్లడము మాలలు పెట్టడము అని ఉంది. నీరు నింపి మల్లెలు చల్లడము అంటే 3 ఫీట్లు 3 ఫీట్లు డెప్త్ 3 ఫీట్లు ఇది త్రవ్వి సాయంత్రం టైంలో ఏం చేయాలంటే దీంట్లో పూలు వేయాలి. ఏ పూలు? మల్లెపూలు కానీ గులాబీ పువ్వు రెబ్బలు కానీ ఇవి నీళ్ళల్లో వేయాలి. వేసి ఇవి క్లాక్ వైజ్లో తిరుగుతున్నాయా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతున్నాయా స్టెబుల్గా ఆగిపోయిందా, ఈ 3 టెస్టింగ్స్ చేయాలి. ఒకవేళ క్లాక్ వైజ్లో తిరిగితే అన్నిటికంటే టాప్ మోస్ట్ బిల్డింగ్ అది, టాప్ మోస్ట్ ల్యాండ్ అనమాట అది. యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. న్యూట్రల్ ఉంది, న్యూట్రల్ పర్వాలేదు, మధ్యమం. క్లాక్ తిరిగిందా ఓ ఇంకా ఎక్స్ట్రా ఇచ్చి మీరు తీసుకోవడమే సూపర్ అనమాట. ల్యాండ్ అట్లాంటి ల్యాండ్ తీసుకోవాలి. నెక్స్ట్ మాలలు పెట్టడము అని ఉంది. అంటే ఒకవేళ ఒక టెస్టింగ్ లేదు ఇంకో టెస్టింగ్, ఇంకో టెస్టింగ్ ఏంటంటే 3 ఫీట్లు 3 ఫీట్లు డెప్త్ 3 ఫీట్లు త్రవ్వి సాయంత్రం టైంలో మీరేం చేయాలంటే 5-6 గంటల సమయంలో కరెక్ట్గా ఇవి దిక్కులకు మాత్రమే త్రవ్వాలి. దిక్కులకు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాల దిక్కులకు త్రవ్వి. ఇది ఎక్కడ త్రవ్వాలి? మళ్ళీ మొత్తం క్షేత్రానికి సెంటర్లో త్రవ్వాలి. త్రవ్వి తూర్పుకి ఒక పూలమాల ఒక హాఫ్ మూర తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 వైపుల పెట్టి వెళ్ళిపోవాలి. ఉదయం వచ్చి చూడాలి. చూస్తే ఆ పూలన్నీ గనక ఫ్రెష్గా ఉన్నాయి అంటే గనక ఆ ల్యాండ్ సూపర్. ఎక్కడైనా వాడిపోయి ఉన్నాయి, ఒకవైపు వాడిపోయి ఉన్నాయి, ఇంకో 3 బాగున్నాయి అంటే అక్కడ వాయువు దోషం ఉంది, వాయువు ప్రాపర్గా లేదు అని అర్థమైందా? సో 4 దిక్కుల నుంచి మనకు వాయువు కంపల్సరీగా చాలా క్లియర్గా ఉండాలి. సో ఒకవైపు నుంచి ప్రాపర్గా లేదు, పర్వాలేదు, ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ నవధాన్యాలు చల్లడం. ఒక భూమిని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక నాగలి తీసుకొని లేదంటే ట్రాక్టర్ లాగా ఏదైనా తీసుకొని భూమిని మొత్తం గుల్లగుల్ల చేసి అందులో నవధాన్యాలు చల్లాలి. చల్లిన తర్వాత అవి ఎప్పుడైతే మొలకలు వస్తాయో ఒక మొక్కలాగా పెరిగిన తర్వాత ఆవులను 3 రోజుల నుంచి 30 రోజుల వరకు అక్కడనే పెట్టి వాటన్నిటిని తినిపించి ఆ ల్యాండ్ మొత్తం కూడా పవిత్రం చేయాలి. సో చాలా చాలా మంచిది. సో పవిత్రం చేయడంలో అది కూడా వస్తుంది, నవధాన్యాలు చల్లడము. దాని తర్వాత ఆవులు 3 రోజుల నుంచి 30 రోజుల వరకు అక్కడనే పెట్టాలి. అక్కడే పెట్టి ఆవుల యొక్క పేడ, ఆవు యొక్క మూత్రం ఇవన్నీ అదే ల్యాండ్లో పడినప్పుడు అది చాలా పవిత్రంగా మారుతుంది. సో ఇది చాలా మంచిది. నెక్స్ట్ 1 నుంచి 6 నెలలు ఆవులు ఎద్దులు గడ్డి అన్నం. అంటే ఇక్కడ ఏంటంటే మీకు కుదిరితే 30 రోజుల లోపల, ఇంకా మీకు బెస్ట్ కుదురుతుంది సార్ అంటే మొత్తం మీరు అక్కడ ఆవులు తినే గడ్డికి సంబంధించి కాదు ఏదైనా కానీ అదే ల్యాండ్లో పండించి వాటికి తినిపించి అందులోనే అదే క్షేత్రంలో ఉండేలాగా చేయాలి. అదే క్షేత్రంలో ఉంటే ఈ ఆవులు ఎద్దులకు సంబంధించిన కాళ్ళు ఏవైతే ఉంటాయో ఈ పాదాలు అనేవి ఆ ల్యాండ్ మీద పడినప్పుడు ఎటువంటి దుష్టశక్తి ఉన్నా ఆ దుష్టశక్తి నశించిపోతుంది. ఆ ల్యాండ్ గుడి కూడా కట్టేంత పవిత్రంగా మారుతుంది. సో చాలా చాలా 1. సో ఆవులను ఎద్దులను ఈ విధంగా మీరు 1 నెల నుంచి 6 నెలల లోపల మీకు ఎంత కుదిరితే అంత పెట్టగలిగితే చాలా చాలా 1 అండి. చాలా సూపర్ అది. ఓకే, నెక్స్ట్ జ్యోతులు పెట్టడం. జ్యోతులు పెట్టడం అంటే మీకు ఇందాక చెప్పాను కదా నేను 3 అడుగులు 3 అడుగులు డెప్త్. సో వీటి లోపల తూర్పు పడమర ఉత్తర దక్షిణం 4 వైపుల నుంచి మనకు భూమి లోపల నుంచి ఏ విధమైనటువంటి గ్యాసెస్ ఏమన్నా వస్తున్నాయా ఇవి చెక్ చేయడం కోసం ఈ 4 ఏర్పాటు చేస్తారు. భూమి లోపల నుంచి ఏదన్నా గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటే గనక ఇవేమవుతాయంటే ఆటోమేటిక్గా మీకు ఆరిపోతూ ఉంటాయి. సో మీరేం చేయాలంటే ఈ 4 జ్యోతులను సాయంత్రం పెట్టి దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి ఒక 3-4 గంటల వరకు. అన్నీ కూడా సమానంగా వెలుగుతున్నాయంటే అసలు ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏ దిక్కైనా ఆరిపోతుంది మళ్ళీ ఒకసారి వెలిగించి చూడాలి, మళ్ళీ ఆరిపోతుంది. సో ఆ దిక్కుకు బాగాలేదు, లోపల నుంచి ఏదో నెగిటివ్ గ్యాసెస్ వస్తున్నాయి. అర్థమైందా? ఈ విధంగా జ్యోతులకు సంబంధించిన టెస్టింగ్స్ అనేవి మనం చేయాలి. నెక్స్ట్ పంచగవ్యములతో పవిత్రం చేయడము. అంటే పంచగవ్యాలు అంటే చాలా మందికి తెలియదు. పంచగవ్యాలు అంటే ఆవుకు సంబంధించిన గోమూత్రము, గోవు పేడ, దాని తర్వాత నెయ్యి, దాని తర్వాత పాలు, దాని తర్వాత మజ్జిగ, వీటన్నిటినీ కలిపి వాటర్లో కలిపేసేసి
మన భూమి మీద అంటే మనం ఎక్కడైతే ఇల్లు కడదాం అనుకుంటున్నామో అక్కడ మొత్తం చల్లాలండి. ఎంత నీట్గా ఉండాలంటే మనం ఒక టేబుల్ చూస్తే ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా చేసి దాని మీదనే ముగ్గు వేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇది చేయరండి. సో ఖచ్చితంగా ఇది చేయాలి. సో ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ రాత్రి నిద్రతో కూడా చూడటము అంటే, మీరు ఏ ల్యాండ్లో నివాసం ఉందాం అనుకుంటున్నారు ఆ ల్యాండ్లో ఏక వస్త్రంతో, అంటే ఇట్లాంటి వస్త్రం ఏక వస్త్రం అని దొరుకుతుంది, కంప్లీట్ ఒకటే బట్ట చుట్టుకొని దర్భగడ్డి ఉంటుంది కదండి, దర్భగడ్డి యొక్క దాన్ని ఏమంటారు అంటే చేపలాగా మీరు చేపించుకోవాలి, దొరుకుతుంది మార్కెట్లో, ఆ చేపలాగా చేపించుకొని మీరు ఎక్కడైతే నివాసం ఉందాం అనుకుంటున్నారు అక్కడ ఈ దర్భగడ్డితో చేసిన ఈ చేప మీద పడుకొని రాత్రి ఏ విధమైనటువంటి స్వప్నం వస్తుంది, అంటే కళ ఎట్లా వస్తుంది, ఆ కళలో మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, అక్కడ మీరు నివాసం ఉంటే మీ భవిష్యత్ ఎట్లా ఉంటుంది, ఆటోమేటిక్గా మీకు ఒక కళ మాదిరి అక్కడ వచ్చేస్తుంది. సో దానిని బేస్ చేసుకొని అసలు మీరు అక్కడ ఉండాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు భూమికి సంబంధించిన ఎన్నో పరీక్షలు మనం ఈ ఒక్క వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి రహస్యాలు మీకు కావాలనుకుంటే మన హరివాస్తు ఛానల్కి సంబంధించి హరివాస్తు, హరివాస్తు టెలిగ్రామ్ ఉంది, హరివాస్తుకి సంబంధించి అఫీషియల్ ఛానల్ ఉంది యూట్యూబ్స్లో, ఇవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.